మర్చిపోవద్దు. అండ్ నేను ఇంకా ఏమన్నా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కూడా గుర్తు చేయండి, కామెంట్ చేయండి. అన్న మరి ఏంటన్నా అన్న, మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు, మీరు అందరూ నిజంగా దేవుళ్ళు అన్న. మీరు నిజంగా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అన్న, ఈ వీడియో చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అనుకుంటా ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఆ వీడియో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత మీ కామెంట్ చూస్తే నాకు అసలు నిద్ర కూడా రావట్లేదన్న. ఎప్పుడు వీడియో చేద్దామా, ఎప్పుడు మీతో పొగిడించుకుందాం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉందన్న. సో మీరు ఇంత ఆదరిస్తున్నారంటే నాదేం లేదన్న, మీదే. మీరు చూపించే ప్రేమే నేను ఇంకొంచెం ఒక వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆ ప్రేమతో కూడిన మీకు ఎలా నేను అందించాలి, మంచి పని చేసే ముందు ఎలా తీసుకురావాలనేది మీ ప్రేమ వల్లే, మీ చేసే కామెంట్స్ వల్లే నేనైతే తీసుకురావడం జరుగుతుంది తప్ప నేను మీ మీద ఇంకొక అంటే ఈ ప్రేమ లేకపోతే నిజంగా ఈ యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే కనుక నేనైతే చేయట్లేదన్న ఖచ్చితంగా. సో చాలా థ్యాంక్స్ అన్న, ఇంతమంది నమ్ముకుంటూ ఏదంటే అది నిజంగా చాలా థ్యాంక్స్. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న. సో ప్రతి వీడియో నాదైతే లెంతే ఉంటుంది, ఖచ్చితంగా తిట్టొద్దన్న, మీరు స్కిప్ చేసుకుంటా చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. హాయ్ అండి, నమస్తే, నేను మీ కమల్ని. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇలానే ఆదరించండి, మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడమే నా బాధ్యతగా ఫీల్ అవుతాను. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ నన్ను ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రెండు టాపిక్ల మీద నేనైతే వీడియో చేస్తే చేయడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసరికి బూడిద తెగులు, మిరపలో వస్తున్న బూడిద తెగులకి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, అండ్ అది వస్తే కనుక ఎలాంటి స్ప్రేయింగ్లు అనేది మనం చేయాలనేది దాని గురించి అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి కాయ మచ్చ విపరీతంగా రావడం జరుగుతుంది, అంటే ఎక్కువగా ఏవైతే బాడీకి సెగ్మెంట్లు ఉంటాయో అండ్ లావు కాయలు అంటే ఈ ఫంగస్ అటాక్లు అనేది ఎక్కువగా ఉంటాయి. సో వాటికి ఈ పచ్చికాయ కొల్లిపోయే దానికైతే కనుక ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది, ఏమి స్ప్రే చేయాలనేది నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందిస్తానని నేను భావిస్తున్నా. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నాకైతే ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఎప్పుడైనా ఒక టీచరు ఒక లెసన్ చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా తను సాటిస్ఫై అవ్వడు, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమవుతుందో ఏంటో తెలియదు అనమాట. సో చెప్పాడు, స్టూడెంట్స్కి చెప్పారు, కానీ స్టూడెంట్ ఎంత అర్థం చేసుకున్నాడు అనేది తెలియదు అనమాట. సో ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఖచ్చితంగా తను సాధించిన అంటే రిజల్ట్ వల్ల, అంటే స్టూడెంట్ పాస్ అయిన తర్వాత మటుకే ఏ టీచర్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నేను కూడా అలా భావిస్తాను. సో మీరు నేను చెప్పింది విని మీరు ఒక అంటే దీంట్లో కనుక పాస్ అయితే కనుక ఖచ్చితంగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు పండించకలేకపోతే, సో నా వీడియోస్ కూడా చూసి మీరు ఏ మిరప తోటను వదిలిపెట్టినా కానీ, లేదంటే పండించలేక మీరు చేతులు ఎత్తేసినా కానీ నేను మీకంటే కూడా ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకొని నా కోసమైనా జాగ్రత్త చేసుకోండి. సో ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకొని మనకి ఒక పక్క ప్రణాళికతో వెళ్దాం ఈసారి. సో ఎందుకు అంటే ఈ సంవత్సరం నాకు కొంచెం లేట్ అవుతుంది వీడియోస్. సో అది కూడా ఒక ప్రాబ్లంగానే నేను భావిస్తాను, బట్ సపోర్టింగ్ లేదన్న అర్థం చేసుకోండి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు వస్తున్నా అన్న. సో ఒకటి రెండు రోజులే లేట్ అవుతుంది, మ్యాక్సిమం మీకు రావడానికి ట్రై చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి బూడిద తెగులండి. సో ఎవరైతే ఇటు కర్నూలు సైడ్ కానీ ఇటు మనకి కర్ణాటక సైడ్ కానీ ఇటు సైడ్ వచ్చేసరికి ఎక్కువగా బూడిద తెగులు తగులుతాయి, ఎందుకంటే నాటు విత్తనాలు నాటు రకాలు ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి వాటికి విపరీతంగా మనకి ఈ బూడిద తెగులు అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. సో బూడిద తెగుల్ని మీరు ఎప్పుడైతే కొంచెం ఒక చుక్క మచ్చలాగా మీరు ఎప్పుడైతే లైట్గా అబ్జర్వ్ చేశారో, ఆ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారో, ఎమ్మటే మీరైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ మన ఏరియాలో వస్తుంది అనుకున్నప్పుడు కూడా మీరైతే కనుక ఈ సీజన్ అంటే ఈ వింటర్ సీజన్లో స్టార్ట్ అవడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క స్ప్రే అన్నా మధ్యలో ఒక్కటన్నా స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే
ఉంటుంది. సో అది ఏంటి స్ప్రే చేయాలి ఏంటిది అనేది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసరికి కెరాటిన్ గోల్డ్ అండి, ఇది డవ్ అగ్రో సైన్స్ వాళ్ళదండి ఈ కెరాటిన్ గోల్డ్. సో ఇది వచ్చేసరికి మనకి ఎప్పుడైతే మీరు స్ప్రే చేశారో ఇమీడియట్గా స్టాప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సిమ్టమ్ కనపడింది ఇది బూడిద తెగులే అనుకున్నప్పుడు, ఈ బూడిద తెగులు అనేది చాలా డేంజర్ అండి. వచ్చిందంటే ఒక తుఫాను గాలి వస్తుంది కదా, క్లాబడి కొట్టిద్ది, అట్లా కొట్టినట్టు కొట్టిద్ది అనమాట. అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది, చాలా ఫాస్ట్. సో అంత ఫాస్ట్గా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా కెరాటిన్ గోల్డ్ అండి. సో మీరు ఇట్లా కొట్టారంటే అట్లా స్టాప్ అవ్వాల్సిందే. ఎలాంటి బూడి తెగులైనా కొంచెం సిమ్టమ్ తగిలింది అనగానే ఎమ్మటే స్ప్రే చేయండి కెరాటిన్ గోల్డ్. ఇది పాత ముందే డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది, ఇమీడియట్గా చాలా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇది వచ్చేసరికి మనకి నాకు తెలిసి 700 నుంచి 900 లోపు, అంటే 900 లోపులోనే ఉంటుంది పావు లీటర్ వచ్చి. ఇది పావు లీటర్ వచ్చేసరికి దాదాపు ఒక ఎకరానికి కొట్టుకోవచ్చు, అంటే 150 ml ఎకరానికి మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అంటే మీరు త్వరగా ఇమీడియట్గా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా కెరాటిన్ గోల్డ్ కొట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా దీని ఇది ఇంకా దేనికి పనిచేస్తుంటే ఓన్లీ పొండాకు వచ్చి రాలిపోతుంటుంది చూడండి, పొండాకు తెగులు అంటారు. సో దానికి తప్ప ఇంకా మిగతా వాటికి దేనికి పనిచేయదు, కాయమచ్చకు పనిచేయదు, దేనికి పనిచేయదు. మీరు అలాంటి దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు దీంట్లో. దీనికల్లా ఓన్లీ దానికే బూడి తెగులు వస్తే దానికి తప్ప దేనికి పనికిరాదు. ఒక కొంచెం మీకు కంట్రోల్ చేస్తే ఇది ఓన్లీ పొండాకు తెగుల్ని అయితే కొంచెం కంట్రోల్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా కెరాటిన్ గోల్డ్ అనేది ఎంచుకోండి, చాలా తక్కువ ప్రైజు. మీకు ఆ సిమ్టమ్ వస్తే చాలు, కొట్టండి. సో మీకు ఈ మందు కూడా దొరకకపోతే చెప్పండి, నేను ఎక్కడుందో ఎంక్వైరీ చేస్తాను. డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది ఈ కెరాటిన్ గోల్డ్లోకి వచ్చేసరికి మెప్థైల్ డైనో క్యాప్ అనే టెక్నికల్ అయితే 37.5% అయితే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది ఎవరైనా కానీ ఏ టెక్నికల్లో ఏ కంపెనీ ఉన్నా కానీ ఈ టెక్నికల్ అయితే తీసుకొని మీరైతే స్ప్రే చేసుకోండి అండి, నెంబర్ వన్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఈ బూడి తెగులకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ అండి. సో ఇండెక్స్ మీరు అదొకసారి స్ప్రే చేశారంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఇండెక్స్ కూడా స్ప్రే చేయండి. సో ఇండెక్స్ కూడా అంతే, మీకు స్ప్రే చేసిన తర్వాత వితిన్ 2 అవర్స్లో మీకైతే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వచ్చేసరికి మీకు ఎక్కువగా అంటే ఎలాంటి మీరు ఎలాంటి మంచు కురిసినా ఏది కురిసినా వర్షం పడినా కానీ మీకు ఆ మందు అనేది వదిలేదు, ఇమీడియట్గా దాన్ని పనితనం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇండెక్స్ కూడా మీరైతే స్ప్రే చేసుకోండి, 100 to 200% అయితే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నేను తెలిసి నేను ఈ 2 టెక్నికల్సే చెప్తున్నానండి, ఎందుకు అంటే ఈ 2 మాత్రమే బాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా కానీ కొంచెం సిమ్టమ్ ఉంది, కెరాటిన్ గోల్డ్ దొరకలేదంటే ఫస్ట్ నాగార్జున వాళ్ళ ఇండెక్సే వాడండి, వేరే ఇండెక్స్ వద్దు. ఇండెక్స్లో వచ్చేసరికి మైక్లోబ్యూటానిలు 10% WP రూపంలో అయితే మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇండెక్స్ మాత్రమే, నాగార్జున వాళ్ళ ఇండెక్స్ మాత్రమే ఈ సేమ్ టెక్నికల్ ఉన్నా కానీ దీనికైతే ప్రిఫర్ ఇవ్వండి, ఎందుకంటే కంపెనీని బేస్ అయ్యి డిపెండ్ ఉంటుంది అంటున్నాను. సో నాకు తెలిసి అయితే ఇదే బాగా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాగార్జున కంపెనీ ఇండెక్స్కి అయితే మీరు ప్రిఫర్ చేయండి, వితిన్ 2 అవర్స్లోనే ఇది వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో దీంట్లోకి వచ్చి టాప్ అంటే కెరాటిన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ అండి. సో ఇక్కడ వరకు క్లియర్ అండి, మీరు బూడి తెగులు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా కొట్టండి. సో ఒకవేళ కెరాటిన్ గోల్డ్ కొట్టిన తర్వాత కూడా హెవీగా ఉంది అనుకుంటే మళ్ళీ ఒక 10 రోజుల్లోనూ 1 వీక్లోనే మళ్ళీ కెరాటిన్ గోల్డ్ కొట్టండి, ఓకేనా? అది వచ్చేసరికి చాలా తక్కువ డోసు, 150 ml/ఎకర్, ఓకేనా? 150 ml/ఎకర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా అంతే అండి. సో ఇండెక్స్ కూడా అంతే, 250 grams మీకు 2 ఎకరాలకు వస్తుంది. ఇది కూడా అంతే, 600 రూపాయలు ఉందంటుంది మార్కెట్లో నాకు తెలిసి అయితే. ఈ 2 తప్ప మీకు మంచి దమ్మున్న మందులు ఏమున్నా ఉన్నాయంటే ఏ లేవండి, ఖచ్చితంగా ఈ 2 మాత్రమే పనిచేస్తాయి. సో పాత టెక్నికల్సే కానీ వర్కింగ్ మటుకి సూపర్ ఉంటుంది. సో దీని గురించి అయితే ఇంకా వదిలేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరికైతే ఈ కాయమచ్చ కాయకుళ్ళు ఎవరికి ఉందో వాళ్ళైతే కనుక ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే. సో ఫస్ట్ కాయమచ్చ వచ్చేసరికి మీకు
కాయమచ్చ అనేది మీకు ఒక్కసారి వచ్చింది అంటే వచ్చిన కాయకి కంట్రోల్ చేయడం అయితే అసంభవం అండి. సో వచ్చిన కాయ నుంచి ఇంకొక కాయకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రమే మీరైతే కనుక కంట్రోల్ చేయగలరు. ఓకే, సో మీరు ఏదేదో కొట్టుంటారు, ఆల్రెడీ అది స్ప్రే చేశాను, ఇది స్ప్రే చేశాను, ఇంకోటి చేశాను, నేటివ్ చేశాను, లేకపోతే ఇంకోటి చేశాను, ఎర్గాన్ చేశాను, లేకపోతే లూనా ఎక్స్పీరియన్స్ కొట్టాను అంటాం. సో లూనా ఎక్స్పీరియన్స్కి మనకి ఎలాంటి రిజల్టు, కాయ మచ్చ ఉన్నదాన్ని కంట్రోల్ చేయడం అయితే జరగదు. ఇది ఒక డిసీజ్ అండి, ఇది అంటే వైరస్ లాగా. మనకి కోవిడ్ కచ్చుకుని తుమ్మంగలోనే ఇంకొకటి మీద ఎట్లా పడిద్దో, ఈ కాయ మీద నుంచి ఇంకొక కాయకి స్ప్రెడ్ అవుద్ది. మీకు ఒక కాయ నుంచి ఇంకొక కాయకి ఇమీడియట్గా అంటే వితిన్ వన్ డేలోనే మీకైతే కనుక ఇంకొక కాయకి స్ప్రెడ్ అవ్వడం అయితే జరిగిద్ది. ఎలా అయితే కోవిడ్ స్ప్రెడ్ అవుద్దో అలానే స్ప్రెడ్ అవుద్ది ఖచ్చితంగా. సో దీన్ని స్ప్రెడ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే మీరు ఎర్గాను పనిచేయదు, లూనా ఎక్స్పీరియన్స్ కొట్టిన వాళ్ళు మట్టికి అటర్ఫ్లాప్ అయినట్టు ఇక్కడ. ఓకేనా, అవి రాకుండా కంట్రోల్ చేస్తాయి. అంటే ముందే స్టార్టింగ్లో వర్షంలో పడినప్పుడు కొంచెం ఎలాంటి అంటే ఫంగిల్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి అయితే టాటా ఎర్గాన్, ఆకుమచ్చలు కానీ, పండుపూతలు రాలిపోతుంటే అలాంటి వాటిని మట్టికి టాటా ఎర్గాన్ కంట్రోల్ చేస్తుంది. ఎలాంటి తెగుళ్ళని రాకుండా కొంచెం కంట్రోల్లో పెట్టిద్ది మొక్కని. ఓకేనా, తెగుళ్ళు తెగుళ్ళు వేరు, ఫంగస్ ఇది వేరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇది ఇది బ్యాక్టీరియల్ డిసీజ్, ఇది బ్యాక్టీరియల్ డిసీజ్, ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవుద్ది, దీన్ని బ్యాక్టీరియల్ డిసీజ్ అంటారు. అది ఫంగల్ డిసీజు. సో అది మీకు మొక్కకి అంటే ఎలాంటి డిసీజులు అంటే మనకి పొండోగు సమస్యలు, కాయ అదే ఈ రాలిపోయడం, పూతలు రాలిపోవడం, పిందెలు రాలిపోవడం, ఇలాంటి డిసీజులు ఉన్న వాటిని ఎర్గాన్ బాగా కంట్రోల్ చేస్తాయి. లూనా ఎక్స్పీరియన్స్ ఏమో కాయని వెయిట్ చేయడానికి, కాయని బరువుని బాగా గెయిన్ చేయడానికి ఇలాంటి దానికి ఎక్కువగా వర్క్ అయితే చేస్తుంది. అండ్ థర్డ్ క్వాలిటీ కూడా అదైతే పెంచడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనం ఇప్పుడు స్ప్రే చేయాల్సింది ఏంటి, మన చేలో విపరీతంగా కాయ అంటే మనకి నాటు కాయ అంటే నాటు రకాలు, షూట్ రకాలు అంటారు, అలాంటి రకాలకి ఎక్కువగా ఇవి ఉంటాయి. అండ్ బాడీకి వెరైటీలకు కూడా ఈ జబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకు కాయ సైజు లావు ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం ఎంత స్ప్రే చేసినా కానీ మీకు ఎక్కడో చోట ఉండిపోయి అది మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ దాని ఉధృతి పెంచుకొని వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ వ్యాప్తి చెందినప్పుడు మనకి మళ్ళీ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో మళ్ళీ అది వెళ్ళి మళ్ళీ ఇంకొక కాయలకి టచ్ అయినా కానీ ఈ గాలి ద్వారా కానీ మళ్ళీ స్ప్రెడ్ అవడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ కాయ మచ్చ వచ్చిందంటే మనకి ఫైర్క్లోస్ట్రోబిన్ 20% ఉన్నది, ఫైర్క్లోస్ట్రోబిన్ 20% అంటే మిగతా వాటిల్లో 12%, 5%, 6% చాలా కంపెనీలు చాలా రకాలుగా ఉన్నాయి కాంబినేషన్లతో. సో నేను అది తీసుకోను, నేను ఇక్కడ మిమ్మల్ని తీసుకోమనేది ఏంటి అంటే బిఎస్ఎఫ్ ఆల్ ది హెడ్లైన్ టెక్నికల్. సో ఇది చౌకిదర్ అనే ఇచ్బాన్ కంపెనీలో లేటెస్ట్గా వస్తుంది. సో అది కూడా మంచి కంపెనీయే. సో మీరు చౌకిదర్లో అంటే ఇచ్బాన్ కంపెనీలో చౌకిదర్ అని ఫైర్క్లోస్ట్రోబిన్ 20% రూపంలో వస్తుంది, మీరు అది దొరికితే అది తీసుకోండి. హెడ్లైన్ బిఎస్ఎఫ్ ఓల్డ్ది ఇంతకుముందు పాత అంటే ఇంతకుముందు వచ్చేది, నాకు తెలిసి ఇప్పుడు ఆపేసినట్టున్నారు అది ఆ టెక్నికల్. సో ఇప్పుడు ఇచ్బాన్ కంపెనీలో మీకు ఫైర్క్లోస్ట్రోబిన్ 20% అనేది మీరు తీసుకోండి. ఇది డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది, ఆ రోగాన్ని జబ్బుని దాదాపు 50 బ్యాక్టీరియల్ డిసీజ్ని అయితే కనుక ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మొక్క బ్లాక్ కలర్ షైనింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ క్వాలిటీ మెరుగుద్ది, తోట క్వాలిటీ మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది, అంటే బ్లాక్ కలర్లో షైనింగ్గా కనపడుతుంది. సో ఈ ఫైర్ క్లోజ్ రోబిన్ 20%ని ఎంచుకోండి, మిగతాది అవాయిడ్ చేయండి. మిగతా అంటే 12%, 10% ఇవి ఉంటాయి కానీ వాటి పనితనం అంత సరిపోదు ఇలాంటి డిసీజులు ఉన్నప్పుడు. ఓకేనా, ఈ ఫైర్క్లోస్ట్రోబిన్ 20% దాంట్లో మీరు వచ్చేసరికి మనకి ఇంకోటి ఏం చేస్తారంటే టాటా వాళ్ళదే క్యాప్టాన్ అని ఉంటుంది, టాఫ్ క్యాప్టాఫ్. ఈ క్యాప్టాఫ్ అనేది మీకు క్యాప్టాన్ 50% డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఈ బర్న్ అయ్యే డిసీజులు ఏవైతే ఉన్నాయో వాటినైతే కంట్రోల్ చేయడం జరుగుతుంది. సీడ్ బర్న్ డిసీజులు కానీ,
ఇలాంటి డిసీజ్లు మనకి కాయమచ్చ పచ్చికాయ కుళ్ళిపోయే వాటిని అయితే కనుక 100కి 200% కంట్రోల్ చేసే దమ్ము ఈ రెండు టెక్నికల్స్ కాంబినేషన్లో కలిపితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే వచ్చిన దాన్ని మళ్ళొకసారి మీరు ఒక్కసారి ఇది స్ప్రే చేస్తే ఒక్కసారికే మీకు కంట్రోల్ అవ్వదు, అంటే క్లైమేట్ బయట బాగాలేదు. సో క్లైమేట్ బాగానప్పుడు ఏమవుతుంది, ఆ చల్లదనానికి బయట ఉన్న నిమ్ముకి ఆ ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మనకి అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. కాబట్టి మీరు స్ప్రే చేసిన మళ్ళీ 1 వీక్కి కరెక్ట్గా వారానికి మళ్ళీ నాటు 150 గ్రాములు వేసి కొట్టండి. ఓకే, సో మళ్ళీ అప్పటికి మీకు ఇది ఉంది, దీని ఎఫెక్ట్ ఉంది అంటే చాలా వరకు 90% మీకు క్లియర్ అయిపోద్ది ఈ దెబ్బతో, ఈ రెండు కొట్టేసరికి. సో ఇంకా కొంచెం ఉంది, ఈ క్లైమేట్ బయట బాగాలేదు, ఇంకా మంచులు కురుస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఇంకొక స్ప్రే అనేది మళ్ళీ ఈ ఫైర్ క్లోజ్ ట్రోబిను క్యాప్టాను 50%ది ఈ రెండు కలిపి మీరు మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి, ఖచ్చితంగా పోద్ది. సో ఇప్పటి వరకు మనకి దీన్ని కంట్రోల్ చేసే పచ్చికాయని కంట్రోల్ చేయకపోతే కనుక మనకి దాని ఉధృతి నువ్వు కింటాలో 10 కిలోలు కూడా తీయలేవు. మంచికాయ అంతా తెల్లగా అయిపోద్ది, కుళ్ళిపోయి ఆడే కుప్పల్లా రాలిపోతాయి. పాపం మొన్న వర్షం పడిన వల్ల బాధలు కాదండి. సో మొన్నటి వరకు వర్షం చెట్టును కాపాడారు, ఇప్పుడు చూస్తేనే కాయ మొత్తం కుళ్ళిపోతుంది. సో రోజు ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా ఫోటో పెడతా ఉన్నారు. లేదన్నా సారీ అన్నా, మీకు అందరికీ రిప్లై ఇవ్వలేకపోయి 4 డేస్ లేట్ అయిందని అనుకుంటాను నేను వీడియో చేయడం అయితే. సో సారీ అన్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు అర్థమైంది అనుకుంటా, ఫైర్ క్లోజ్ టోబిన్ ఇచ్బాన్ కంపెనీ వాళ్ళది ఇది 200 గ్రామ్స్ పర్ ఎకర్ కొట్టాలి. 200 గ్రామ్స్ పర్ ఎకర్, 200 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయండి. దాంతోపాటు కాంబినేషన్ వచ్చేసరికి మనకి క్యాప్టాఫ్ అయితే మీకు ఎకరానికి వచ్చేసరికి ఒక 1.5 కేజీ, అంటే ఎకరానికి ఒక 300 గ్రాములు వాడుకోండి. ఇది క్యాప్టాప్ అయితే కనుక మీకు ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది, మీకు దాదాపు ఒక 400-450 రూపాయలు ఆ రేంజ్లోనే ఉంటుంది. క్యాప్టాఫ్ కూడా 1/2 కిలో వచ్చేసరికి. సో మీరు ఎకరానికి 300 గ్రాములు క్యాప్టాఫ్ అండ్ దాంతోపాటు వచ్చేసరికి మీరు ఫైర్ క్లోజ్ టోబిను ఇచ్బాన్ కంపెనీ వాళ్ళది చౌకిదర్, సో ఈ చౌకిదర్ అనేది 200 గ్రామ్స్ అయితే ఎంచుకొని ఈ రెండు స్ప్రే చేస్తే మళ్ళీ ఒక వారానికి నాటు స్ప్రే చేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ అనిపిస్తే కనుక మీరు మరొకసారి ఇదే ఇచ్బాన్ కంపెనీ వాళ్ళది చౌకిదర్ ప్లస్ ఈ టాటా వాళ్ళది క్యాప్టాఫ్, సో ఈ రెండు ఇట్లా రిపీటెడ్గా ఈ మూడు స్ప్రేలతో మీకు ఖచ్చితంగా 100కి 100% ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే దాని మీద ఉన్న నమ్మకం అండ్ దాని గురించి నేను మొత్తం ఒక డేటా అనేది కలెక్ట్ చేసే నేను మీకైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ నేను ఇంకా ఏమన్నా చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కూడా గుర్తు చేయండి, కామెంట్ చేయండి అన్న. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న. సో ప్రతి వీడియో నాదైతే లెంతే ఉంటుంది, ఖచ్చితంగా తిట్టొద్దన్న, మీరు స్కిప్ చేసుకుంటా చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.